జలసౌధలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నీటిపారుదల శాఖలో నూతనంగా నియమితులైన 687 మంది ఏఈఈలకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ ప్రజలకు వ్యవసాయం భావోద్వేగంతో ముడిపడిన విషయమన్నారు సీఎం రేవంత్. ఇంజనీర్లుగా ఈ ఉద్యోగం మీకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల భావోద్వేగమని గుర్తుపెట్టుకుని పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కట్టిన ప్రాజెక్టులకు దశాబ్దాల కాలం నుండి చెక్కు చెదరకుండా ఉన్నాయని, ఇందుకు ఉదాహరణ నాగార్జున సాగర్ గా చెప్పుకోవచ్చన్నారు. కమిషన్ల కోసం, గొప్ప కోసం ఆగ మేఘాల మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కనీసం 5 ఏళ్లు కూడా నిలవలేదని పేర్కొన్నారు. నిజాయితీగా పనిచేసేవారిని కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటుందని, ఎవరైనా పైరవీల కోసం వస్తే అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే తిండి కూడా సరిగ్గా దొరకని ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతారని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నీళ్ళు మన సంస్కృతిలో, మన జీవన విధానంలో ఒక భాగం. అలాంటి శాఖలో ఈరోజు మీరు ఇంజనీర్లుగా నియామకాలు కావడానికి వారే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. మీరు పెద్ద ఎత్తున వారిని చప్పట్లతో అభినందించండి. ముఖ్యమంత్రిగా మా మంత్రులు తీసుకొచ్చిన ప్రతిపాదనలని ఆమోదించి వాటిని ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత. కానీ ప్రక్రియ మొత్తము, తీసుకోవాల్సిన నిర్ణయాలు శాఖల మంత్రుల దగ్గరనే జరుగుతాయి. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ప్రజల భావోద్వేగం వ్యవసాయము, నీళ్లు. ఈరోజు నేను మీ అందరితో ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఈ ఉద్యోగం కావాలంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది. మీరు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి, మీరు చేసిన ఇంజనీరింగ్ పట్టాతో ఇంకో శాఖలో కూడా మీకు ఉద్యోగం రావచ్చు. ఇది ఉద్యోగం కాదు, ఇది మీకు ఒక భావోద్వేగం. ఎందుకంటే తెలంగాణ ప్రజల, 4 కోట్ల ప్రజల యొక్క భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉన్నది. ఆ నీళ్లను ఒడిసి పట్టి తెలంగాణ ప్రజలకు అందించవలసిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకే ఈ భావోద్వేగాన్ని మీరు మనసు పెట్టి నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా 687 మంది, అందులో సివిల్ 351, మెకానికల్ 93, ఎలక్ట్రికల్ 149 మంది, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లో 94, అదేవిధంగా లష్కర్లని ఇతర నియామక పత్రాలు కూడా ఈరోజు మీకు అందించడం జరిగింది.